పార్టీ కుంభకోణం జరిగిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే ఊరుకోవద్దని, దేటుగా తిప్పికొట్టాలని అధికారులు పార్టీ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మాటల యుద్ధం కొనసాగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కామ్ జరిగిందని లక్ష్మణ్ ఆరోపించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ అధికారులపై నెపం వేస్తున్నారని విమర్శించారు. ఇవాళ తెలంగాణలో విద్యుత్ శాఖలో ఉన్న ప్రముఖులందరికీ తెలుసు. కాకపోతే ఇది బయటికి రాకుండా జాగ్రత్తగా మన ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, మన పెద్దలు ఏ రకంగా కప్పిపుచ్చుతారో, కప్పిపుచ్చేదాంట్లో సిద్ధహస్తులు మనరు, మన ప్రబుద్ధులు. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద నిజంగా మీకు మీ పట్ల నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, నిజాయితీ ఉంటే ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా మీరు విచారణ జరిపించండి. మీ నిర్వాహకం వల్ల ఇవాళ విద్యుత్ సంస్థలు ఇప్పటికే 20,000 కోట్ల నష్టాలకు నెట్టబడ్డాయి. 20,000 కోట్లు, 10,000 కోట్ల బకాయిలు కట్టలేక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఈ వాస్తవాలన్నీ బయట పెడతాం. మీ అవినీతి అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా అంశాల వారీగా ప్రజల ముందు పెడతాం, ప్రజల ముందు దోషిగా నిలబెడతాం. లక్ష్మణ్ ఆరోపణలపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. తక్కువ ధరకు కేంద్రం ఇస్తానన్న, కమిషన్ల కోసమే ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై మండిపడ్డారు. విద్యుత్ శాఖపై బీజేపీ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని, కమలనాథులను కడిగేయాలని పార్టీ యంత్రాంగంతో పాటు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మనుగురులో సబ్ క్రిటికల్ ప్లాంటుకు అనుమతినిచ్చింది బీజేపీ ప్రభుత్వానికి చెందిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి కాదా? ఛత్తీస్గఢ్లో బీజేపీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు 1,000 మెగావాట్ల విద్యుత్కు ఒప్పందం చేసుకున్నది వాస్తవం కాదా? ఆ రాష్ట్ర ప్రభుత్వ సంస్థతోనే ఒప్పందం జరిగింది. ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడదని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో సౌర విద్యుత్ 77 మెగావాట్లేనని, సౌర విద్యుత్ పాలసీ ద్వారా దాని సామర్థ్యం 3,600 మెగావాట్లకు చేరిందని కేసీఆర్ అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ 2వ స్థానంలో ఉందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సన్మానం కూడా చేశారని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. యూనిట్ విద్యుత్ 2.30 రూపాయలకి ఇస్తామని ముందుకొచ్చిన ఎన్టీపీసీ ఆ తర్వాత తప్పుకుందని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత భూపాలపల్లిలో 600 మెగావాట్లు, మంచిర్యాలలో 1200 మెగావాట్ల సింగరేణి, 800 మెగావాట్ల కేటీపీఎస్, 120 మెగావాట్ల పులిచింతల ప్రాజెక్టులు పూర్తి కాలేదా అని కేసీఆర్ నిలదీశారు. ఇవేవి బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని కేసీఆర్ మండిపడ్డారు. ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోరాదని నిర్దేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులన్నీ ప్రభుత్వ రంగ సంస్థలతోనే కట్టిస్తున్నది వాస్తవం కాదా? జెన్కో ఆధ్వర్యంలో వాటి నిర్మాణం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ నిర్మిస్తోంది కాదా? తెలంగాణ రావడానికి ముందు వ్యవసాయ కనెక్షన్లకు 5 గంటల కరెంటు కూడా ఇచ్చేవారు కాదు. వారానికి 2 సార్లు పవర్ హాలిడేతో పరిశ్రమలు మూతపడలేదా? కరెంటు కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేయలేదా? తెలంగాణలో 24 గంటల పాటు అన్ని వర్గాలకు కరెంటు ఇస్తున్నాం కదా. వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందా? అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నారా? ఇవేమీ బీజేపీ నేతలకు తెలియవా? నిజాలు తెలుసుకోనక్కర్లేదా అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.